దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు? దేవునికి మహిమ ఘనత చెల్లించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు స్వాగతము తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. 365 దినములు అనుదిన ధ్యానములు అనే కార్యక్రమం ద్వారా నేను మీ ముందుకు వస్తున్నాను. నేను మీ పాస్టర్ సిఎన్ రావు పాల్. దేవునికి మహిమ కలుగును గాక. రెజెన్షన్ మినిస్ట్రీస్ నుంచి ఈ యొక్క దినము దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. భయపడవద్దు, దిగులు పడవద్దు, జంకకూడదు. ఫియర్ నాట్, ఫియర్ నాట్, టేక్ కరేజ్ అని చెప్పేసి దేవుడు సెలవిస్తున్నాడు. డు నాట్ బి అఫ్రైడ్, ఏమాత్రం భయపడకూడదని, దిగులు పడకున్నది, ధైర్యము వహించుడి అని చెప్పేసి ప్రభు అనేకమైనటువంటి మాటలు తెలియజేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. టేక్ హార్ట్, మీ యొక్క హృదయాలను కలవరపడనివ్వకండి. దేవుడు మీ అందు ఆయన మీ అందు ఆనందించుచున్నాడు. కాబట్టి మీరు ఆయన ఉన్నాడని ధైర్యం కలిగి ఉండాలని ప్రభు తన వాక్కును తెలియజేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క దినము, ఈ దినము మన అందరితో ప్రభు మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథము 30వ అధ్యాయము బుక్ ఆఫ్ ఐజయా 30వ చాప్టర్ 15వ వర్స్. దేవుడు ఈ దినము మనందరితో మాట్లాడుతున్నాడు. భయపడుతున్న అనేక మందితో, దిగులు పడుతున్న అనేక మందితో ప్రభు తన మాటను సెలవిచ్చి వారిని ధైర్యపరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 15వ వచనం. ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడునగు యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, మీరు మరల వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడుదురు, మీరు ఊరకుండి నమ్ముకునుట వలన మీకు బలము కలుగును. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చాలా చక్కని చేస్తున్నాడు, ఊరకుండుట వలన రక్షింపబడుతురు. ఇక్కడ మనం చూసినట్లయితే మీరు మరల వచ్చి, యు రిటర్న్ టు, టర్న్ టు గాడ్, రిపెంటెన్స్ కావాలి. దేవుని వైపు మనము తిరగాలి. దేవుని వైపు మనము చూసినప్పుడు, దేవుని వైపు తిరిగినప్పుడు, మనం మారు మనసు పొందినప్పుడు ప్రభు మిమ్మల్ని రక్షిస్తాడని, మీరు మారు మనసు పొంది రక్షింపబడాలని ప్రభు సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగు. మీరు ఊరకుండి నమ్ముకొనడం వలన, మీరు బలులు అర్పించిన అవసరం లేదు, యాగములు చేయనవసరం లేదు, ఏది చేయనవసరం లేదు, మీరు ఊరకుండి నమ్ముకొనడం వలన మీకు బలము కలుగుతుందని ప్రభు సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. బలహీనపరచబడ్డావా, దిగులుతో ఉన్నావా, కలవరంలో ఉన్నావా, కలత చెంది ఉన్నావా, దిగులుతో జడుస్తూ ఉన్నావా, వణుకుతూ ఉన్నావా? ప్రభు మాట సెలవిస్తున్నాడు, ఊరకుండి నమ్ముకునట వలన మీరు బలము నొందుతారు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు మరల వచ్చి ఊరకుండుట వలన మీరు రక్షింపబడతారని చెప్పేసి ఇక్కడ వాక్యం మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. రిపెంటెన్స్ కోరుతున్నాడు దేవుడు, రిపెంటెన్స్ కోరుతున్నాడు. హెజ్కేల్ గ్రంథంలో మనం చక్కగా చూడవచ్చు, ఒక దుర్మార్గుడు తన దుర్మార్గతలోనే ఉండి నశించడము దేవునికి ఇష్టమా అని చెప్పేసి అంటున్నాడు. ఏ ఒక్కరు నశించుట దేవుని చిత్తము కాదు. ఈ దినము దేవుని నమ్ముకొనకుండా నువ్వు భయపడుతున్నావా, దిగులు పడుతున్నావా, ప్రభు మాట్లాడుతున్నాడు, ఊరకుండి నమ్ముకొనట వలన మీరు రక్షణ పొందుతారు, మీరు బలము పొందుతారు. కాబట్టి ప్రభునందు విశ్వాసం ఉంచుదాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇదే మాట మనకు నిర్గమకాండము 14:14 చూసినట్లయితే, ఊరకుండు మీ పక్షాన దేవుడే యుద్ధము చేస్తాడని, దేవుడే యుద్ధము జరిగిస్తాడని. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ చూడండి, 13 నేను చదువుతున్నాను. చూడండి, నిర్గమకాండము 14:13 చదువుతున్నాను. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తులను ఇక మీద మరి ఎన్నడును చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధమును చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రజలు ఏం చేయాలట, వాళ్ళు ఫైటింగ్ చేయకూడదు, మరి ఏం చేయాలో ఊరకుండి నమ్ముకోవాలి, ఊరకుండి ప్రభు చేసే అద్భుత కార్యాలను చూడాలి. నీవు నేను యుద్ధం చేయడానికి కాదు. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువు కూడా నిన్ను ప్రేమించి నీ కొరకు తన ప్రాణం పెట్టడానికి వచ్చినాడు, వచ్చి తన ప్రాణమును పెట్టినాడు, యుద్ధం చేయడానికి కాదు. ఆయన రాజుగా రాలేదు, ఆయన దాసునిగా వచ్చినాడు. మనందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తాను అర్పించుకోవడానికి వచ్చినాడు. అందుకే ఆయన గాడిద పిల్ల మీద ఆయన ఆ యొక్క యెరూషలేము వీధుల గుండా వెళ్ళినాడు. గాడిద పిల్ల మీద దీనుడై, వినయ మనస్కుడై ఆయన గాడిదను గాడిద పిల్ల మీద ఎక్కి ఆయన వస్తున్నాడు. రాజులాగా టీవీగా రావట్లేదు, గుర్రం మీద రావట్లేదు, రథం మీద రావట్లేదు, కిరీటం ధరించుకొని రావట్లేదు. ఆయన తన ప్రజలను రక్షించడానికి ఆయన
దీన మనస్కుడై వచ్చినాడు. అందుకే తన్ను తాను తగ్గించుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనలని రక్షించడానికి, విమోచించడానికి ఆయన దాసుని స్వరూపము ధరించుకొని ఈ లోకానికి వచ్చినాడు. యహోవాకు అసాధ్యమైనది ఏది లేదని చెప్పేసి మనము ఇక్కడ చూడవచ్చు. నిర్గమ కాండంలో యహోవాకు అసాధ్యమైనది ఏది లేదని, కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయనకు అక్కడ అసాధ్యమైనది ఏమి లేదు, కానీ భూలోకానికి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఎందుకు పంపించినాడు? రక్షించడానికే పంపించినాడు. పాపులను వెతికి రక్షించడానికి. ఈ లోకంలో అనేక మంది దేవతలు ఉన్నారు, అనేకమైనటువంటి దేవుళ్ళు ఉన్నారు. వారందరూ దుష్ట శిక్షణ శిక్ష రక్షణ అని చేయడానికి వచ్చినారు. కానీ ఎవరు కూడా వారి ప్రాణమును పెట్టినట్టుగా లేదు. ప్రజల కొరకు, ప్రజల పాపముల కొరకు ప్రాణము పెట్టినట్టుగా లేదు. ప్రజల కొరకు వారి ప్రాణము పెట్టి తిరిగి లేచిన వారు లేరండి. దేవునికి మహిమ కలుగునుగాక. నేను నువ్వు మనమందరము కూడా, క్రైస్తవులందరం కూడా యేసు ప్రభు చనిపోయినాడు, ఓకే, అంతవరకు బాగానే ఉంది. సమాధి చేయబడ్డాడు, ఓకే, అందరూ అంతా బాగానే ఉంది. మనమందరం కూడా చనిపోతున్నాము, సమాధి చేయబడుతున్నాం. కానీ మూడవ దినమున ఆయన చెప్పిన విధంగా తిరిగి లేచాడు. హల్లెలూయా. ఇంతవరకు ఎవరు లేవలేదు. యేసు ప్రభు సజీవుడై ఉంటున్నాడు. ఈజ్ ఎ లివింగ్ గాడ్. అందుకే మనం ఆరాధిస్తున్నాం, అందుకే మన ప్రార్థనలకు జవాబులు వస్తున్నాయి. అందుకే చెప్తున్నాను నేను, ఏమని భయపడకుడి, ఆయన నీకు తోడుగా ఉన్నాడు. ఆయన సజీవుడై ఉన్నాడని. అప్పుడు శారీరధారిగా ఉన్నాడు, ఇప్పుడు ఆత్మరూపములో ఉన్నాడు. పునరుత్థాన ఆత్మశక్తి కలిగినటువంటి ప్రభు యొక్క ఓ సర్వసంపూర్ణమైనటువంటి శక్తితో ఆయన మన మధ్యలో మనతో ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. అందుకే అంటున్నాడు ఏమని, భయపడకుడి అని. మనమేమో భయపడుతున్నాము, దిగులు పడుతున్నాము, కలవరపడుతున్నాము. శత్రువును చూసి, రోగమును చూసి, ఎవరైనా కొంచెము ఎదుగుతే చూసి ఓర్చుకోలేక, సహించలేక ఎన్నెన్నో తిప్పలు పడుతున్నాం. హల్లెలూయా. వాళ్ళకి అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, నాకు లేవు, ఇవి లేవు, అవి లేవు అని చెప్పి సనుగుతున్నాము, గొనుగుతున్నాము. అనేక మంది రక్షణ లేకుండా నశించిపోతున్నారు. అలాంటి వారి కొరకు ఈ దినం ప్రభు మాట్లాడుతున్నారు. మీరు ఊరక నిలిచియుండి ప్రభువు చేసే రక్షణ కార్యమును చూడాలండి. దేవుడు మీ పక్షాన యుద్ధము చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే చూసినట్లయితే మీరు విశ్రాంతిలోనికి నడిపించాలని దేవుని యొక్క సంకల్పం ఇంటున్నది. ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా ఆదాము చేసినటువంటి ఒక అవిధేయతల వలన భూమి శపింపబడ్డది. ఆదాము కూడా చెమట ఓడ్చి, ఆ యొక్క చెమట ఓడ్చి ఆయన కష్టము చేసి ఆ యొక్క ఆహారాన్ని తినవలసి వచ్చింది. భూమి కూడా తన ఫలమును ఇవ్వడం లేదు. శపించబడ్డది. ముళ్ళ పొదలు, గచ్చ పొదలు అంత కర్సు చేయబడ్డది. దాని అంతటి నుంచి విమోచించినాడు యేసుక్రీస్తు తన రక్తమును చిందించి. ఇప్పుడు మనల్ని కూడా విమోచిస్తున్నాడు. ఏమని, ప్రయాసపడి భారము మోయించిన సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. మనకు విశ్రాంతిని ఇవ్వడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చినాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మనకు విశ్రాంతి ఇవ్వడానికి వచ్చింది. 116 కీర్తన చూడండి. 116:7 116:7 హల్లెలూయా. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశించుము. హల్లెలూయా. మన విశ్రాంతిలోనికి వెళ్ళాలి. ఆదాము ఎలాంటి విశ్రాంతిలో ఉంది, కష్టాల పాలైనాడో, మళ్ళీ మనం యేసుక్రీస్తు ద్వారా ఆదాము యొక్క విశ్రాంతిలోనికి, అంటే ఎలాంటి కష్టం నష్టం బాధ చీకు చింత లేకుండా మనం కూడా అలాంటి విశ్రాంతిలోనికి వెళ్ళాలని యేసుక్రీస్తు మన కొరకు చనిపోయినాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా నేను ఇలాగుండాలి, అలాగుండాలని, ఆ విశ్రాంతిని తప్పిపోకుండా ఉండాలని చెప్పి ప్రభువు సెలవిస్తున్నాడు. ఊరకుండా వల్ల మనకు ఎన్ని లాభాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, యెషయా గ్రంథం 7:7 యెషయా 7 చూడండి. మనం కామ్గా ఉండాలంట, కలవరపడద్దు, ఏం పడద్దు అంట. దేవునికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథం 7:4 భద్రమసుమి నిమ్మలించుము, పొగరాజుచున్న ఈ రెండు కొరకంచు కొనలకు, అనగా రెజీను, సిరియను, రెమాలియా కుమారుడగు అను వారి కోపాగ్నికి జడియకుము, నీ గుండె అవియనీయకుము. హల్లెలూయా. నువ్వు కలవరపడని అవసరం లేదు. నీ హృదయమును జంకనిచ్చుడు అవసరం లేదు. నువ్వు కలత చెందని అవసరం లేదు. హల్లెలూయా. దేవునికి మహిమకు. నువ్వు నిమ్మలంగా ఉండాలి.
బి క్వైట్ అండ్ కామ్. హల్లెలూయా. ఎందుకు? ఎందుకంటే నీ ప్రభువు నా ప్రభువు మనకు తోడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మంచి, దేవునికి మహిమ కలుగునుగాక. 28:12 చూడండి, అక్కడ యెషయా గ్రంథం 28:12. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఊరకుండాలంట. ఇక్కడ చూడండి, 28:12-11 కలిసి ఉన్నాయి. నిజమే, అలసిన వానికి నెమ్మది కలగజేయుడి. ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అని చెప్పిన వాడు నత్తివారి పెదవుల చేత అన్య భాషలతోనూ ఈ జనులతోనూ మాట్లాడుచున్నాడు. అయినను వారు విననొల్లనైరి. కావున వారు వెళ్ళి వెనుకకు మొగ్గి విరగబడి చిక్కబడి పట్టబడినట్లు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, సూత్రము వెంబడి సూత్రమే. కొంత ఇచ్చట కొంత అచ్చట వాక్యము, యెహోవా వాక్యము మీకు వచ్చిన. దేవునికి మహిమ కలుగునుగాక. ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి. దిస్ ఈజ్ ద రెస్ట్ ప్లేస్. దేవునికి మహిమ కలుగునుగాక. అలసిన వారికి నెమ్మది కలగజేస్తాడంట దేవుడు. అవునండి, అలసిపోతున్నాము జీవితంలో. అనేకమైనటువంటి శ్రమలను బట్టి అలసిపోయి సొలిసిపోయి మనము ముందుకు సాగలేకపోతున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే మనం విశ్వాసంతో ఉండాలి. ఇక్కడే చూడండి, 32:17 యెషయా గ్రంథం 32:17 చూడండి. నీతి సమాధానము కలగచ్చే. యేసుక్రీస్తే నీతి అయి ఉంటున్నాడు. మొదటి కొరింథి 1:1 చివరి వచనం 31:1 క్రీస్తు ఆయనే మనకు మన నీతి అయి ఉంటున్నాడు, సమాధానమై ఉంటున్నాడు, పరిశుద్ధత అయి ఉంటున్నాడు, విమోచనమై ఉంటున్నాడు. క్రీస్తే మన నీతి. దేవునికి మహిమక. నీతి సమాధానం కలగజేయును. నీతి వలన నిత్యము నిమ్మలము నిబ్బరము కలుగును. నువ్వు నిమ్మలంగా నిబ్బరంగా కలిగి ఉండాలని, నిబ్బరంతో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అది కాకుండా నువ్వు కలవరంతో, భయముతో, చీకుతో, చింతతో, విశ్రాంతి లేకుండా గుండె చెదిరి కలవరంతో నువ్వు ఉన్నట్లయితే దేవుడు నీకు తోడుగా లేడని భయపడుతున్నావు. ఈ దినం చెప్తున్నాను, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. భయపడుతున్న నీతో ప్రభు మాట్లాడుతున్నాడు, భయపడకుడి అని. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. భయపడుతున్న మా ప్రియులతో మీరు చెప్తున్నారు, ఊరకుండి నమ్ముకునేటం వలన మీరు బలము నొందుతానని. మీరు మరల వచ్చి నమ్ముకు ఊరకుండుడి యెహోవా రక్షణ మీరు చూస్తారు అని చెప్పేసిన దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నా. మీ రక్షణను మీ ప్రజలకు కనపరచండి దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నా. మీరు మా కొరకు చనిపోయి మమ్మలను బ్రతికించిన గొప్ప తండ్రి, నీకే వందనాలు చెల్లించుకుంటూ దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ఈ కార్యక్రమం చూచుతున్న మా ప్రియులందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారికి రక్షణ సంకల్పమును బయలుపరిచి మీరే మహిమ పొందమని. సమస్త ఘనత మీకే చెల్లించుకుంటూ యేసునామను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమెన్, ఆమెన్.